कोट्टेपल्ले पुरपालक संघंलो मोन्न जरिगिन नामिनेशन प्रक्रियलो जनसेन पार्टी तरपुन अभ्यर्थुलु नामिनेशन्लु वेस्तुंटे अड्डुपडिन वैसीपी नायकुलु इष्टानुसारंगा प्रवर्तिंचडं समाजं सिग्गुपडे विधंगा उंदनी वैसीपी नायकुलु माट्लाडिन माटलनु जनसेन पार्टी तरपुन तीव्रंगा खंडिस्तुन्नामनि रेपल्ले नियोजकवर्ग जनसेन पार्टी इंचार्ज कमतं सांबशिवरावु अन्नारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపల్లె పట్టణ 8-16 వార్డుల్లో నామినేషన్లు వేయడానికి వెళ్లిన జనసేన పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా దౌర్జన్యపూరితంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు అడ్డుపట్టారని ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని అభివర్ణించారు। లో 8వ వార్డు 16వ వార్డుకి నామినేషన్లు వేయడానికి వెళ్ళినటువంటి జనసేన పార్టీ క్యాండిడేట్స్ ని వైసీపీ నాయకులు కార్యకర్తలు దౌర్జన్యపూరితమైనటువంటి చర్యలకు పాల్పడ్డారు। నామినేషన్లు చేయకుండా నామినేషన్ వేయడానికి వచ్చినటువంటి ఆ 16వ వార్డు అభ్యర్థి కరా విజయబాబు ఆయన ఎస్సి సామాజిక వర్గానికి చెందినటువంటి క్యాండిడేట్। అతను ప్రతిభావంతుడు, పోస్ట్ గ్రాడ్యుయేట్, గతంలో మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు హైదరాబాద్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసి ఉన్నాడు। ఆ 16వ వార్డు కూడా ఆయన ఉండేది కూడా 16వ వార్డు అయినప్పటికీ కూడా ఆయన్ని బయటికి లాక్కడానికి విశ్వ ప్రయత్నం చేశారు। లోపలికి వచ్చి వైసీపీ నాయకులు ఆర్ఓ ఆఫీసులోకి నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చినటువంటి ఆఫీసులోకి వచ్చి పోలీసులు కూడా వాళ్ళని నివారించలేకపోయారు। దీన్ని ఖండిస్తా ఉన్నాం। జనసేన పార్టీ ఇటువంటి దౌర్జన్యాల్ని లేకపోతే హెచ్చరికల్ని భయపడి మేమేం పారిపోయేటువంటి వాళ్ళం కాదు, దీనికి శరీకి పరిచర్య ఉంటుందని హెచ్చరిస్తా ఉన్నాం। ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు మిగతా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తారా? ఇది ఆర్వో కూడా తలకాయ ఎత్తి చూడలేని పరిస్థితి అక్కడ కనబడతా ఉంది। అట్లాగే మన పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించాల్సి వచ్చింది। పోలీసులు ఆ బలగం సరిపోదు। ఇప్పుడు మమ్మల్ని అడిగారు, మరి సపోర్ట్ చేయండి అని అడిగారు। మేము సపోర్ట్ చేయడానికి కుదరదు, పాలసీ మ్యాటర్ ఇది, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకుంది, దాని ప్రకారం మేము మా క్యాండిడేట్స్ని పోటీ చేస్తున్నాం, సపోర్ట్ చేయలేమని చెప్పాం। మా మిత్రపక్షం ఉంది భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీతో కలిసి మేము ఎన్నికల్లో పాల్గొంటా ఉన్నాం। గతంలో కూడా ఇదే పరిస్థితి దాపరించింది। క్యాండిడేట్స్ ఇళ్ళకెళ్ళి క్యాండిడేట్స్ని బెదిరించి క్యాండిడేట్స్కి సపోర్ట్ ఉన్నటువంటి సంతకం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళని కూడా లాక్కెళ్ళిపోయారు।
ఈ క్యాండిడేట్ ఇక్కడ ఈ వార్డుకు సంబంధించినటువంటి క్యాండిడేట్ ఏనో నాకు తెలుసు అని చెప్పి మన సైన్ చేస్తారు జనరల్ గా దాన్ని అతన్ని కూడా బెదిరించి తీసుకెళ్లారు లోపల వచ్చి చేయబుచ్చుకుని లాగి తీసుకెళ్తానని ప్రయత్నం చేశారు ఇది అప్రజాస్వామికం దీన్ని ఖండిస్తా ఉన్నాం ఈ రకమైనటువంటి చర్యల్ని గనక కొనసాగించినట్లయితే భవిష్యత్తులో వీటిని ఎదుర్కొంటాం తప్పనిసరిగా మిగతా చోట్ల పరిస్థితి ఏంటి మీరు ఇక్కడ ఈ రకమైనటువంటి పరిస్థితి ఇప్పటివరకు ఒక మంచి వాతావరణం ఎంతో కొంత మంచి వాతావరణం ఉంది ఆ వాతావరణాన్ని మీరు కలుషితం చేశారు ఇది ఎన్నికల కమిషన్ దృష్టి కూడా మేము తీసుకెళ్తాం ఎందుకంటే ఇప్పుడు కూడా ఇంటికి వెళ్లి ఇళ్లల్లో బెదిరిస్తా ఉన్నారు పెద్దవాళ్ళని తల్లిదండ్రులు బెదిరిస్తా ఉన్నారు మీ వాడు ఎందుకు చేశాడు మీ వాడిని మార్కోమని చెప్పండి లేదే మీ వాళ్ళు నిర్మించుకోండి అని చెప్పేసి మా జనసేన పార్టీ నాయకుల్ని కూడా బెదిరిస్తా ఉన్నారు ఎప్పటి నుంచో వాళ్ళు పార్టీకి అంకితమైనటువంటి వాళ్ళు ఇటువంటి బెదిరింపులకి వాళ్ళు బెదిరే వాళ్ళు కాదు మీరు ఇటువంటి దుశ్చర్యలు కనుక పాల్పడితే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ స్పందిస్తుంది దీని మీద గట్టి చర్యలు తీసుకుంటాం ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం చనిపోయారు చనిపోతే దౌర్జన్యపూర్వకంగా చేస్తారా మంచితో చేస్తారా మీరు దౌర్జన్యపూర్వకంగా మీరు విరమింప చేయడానికి ప్రయత్నం చేస్తారా ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు పార్టీ పాలసీ ఉంది దాని ప్రకారం మేము పొడి చేస్తా ఉన్నాం అది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా మీరు ఇటువంటి చర్యలకు కనుక పాల్పడితే భౌతిక దాడులకు కనుక దిగితే జనసేన పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా దీని ఫలితాలు మీరు చూస్తారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.